హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు తనిషావాణి కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పచ్చిరైలు కోడిగుడ్లు కలిపి బిర్యానీ కింద చేస్తున్నాము. అందులో కొద్దిగా నా దగ్గర లివర్ అన్నది ఉన్నది, మొన్న చికెన్ రప్పించినప్పటిది, దాన్ని కూడా వేసేస్తున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి కోడిగుడ్లు అన్నవి ఉడకబెడుతున్నాను, ఉడుకుతూ ఉన్నాయి. అయితే దీంట్లోకి వేసుకోవాల్సినవి ఏంటన్నది చూసేద్దాం. పచ్చిరైలు అండి మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాము. అలాగే దీంట్లోకి మనం బిర్యానీ మసాలా వేస్తున్నాము. అలాగే బిర్యానీ సరుకులు, అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 1 టమాటో, కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర, కొద్దిగా లివర్ వేస్తున్నామండి, చికెన్ లివర్, అలాగే ఉప్పు, పసుపు, ఆయిల్తో పాటు మనం కొంచెం నెయ్యి అన్నది వేస్తున్నాము, అలాగే కారం. చక్కగా దంచి పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి, అలాగే ఆయిల్. అయితే బిర్యానీ చేయడాన్ని మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇటువంటి బాండే ఒకటి పెట్టుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. అలాగే కొంచెం ఆయిల్, అయితే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఈ బిర్యానీ సరుకుని వేసేసుకుందాం. ఇవి 1 నిమిషం పాటు చిన్న మంట మీద ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందామండి. అలాగే దీంట్లోకి మనం కట్ చేసుకున్న టమాటో కూడా వేసేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయ్యేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఇక్కడైతే ఉల్లిపాయలు ఇంతవరకు ఫ్రై అయినాయి. మనం ఈ ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇటు పక్కన ఫ్రై చేసుకుందామండి వేరొక బాండిలో. అయితే ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకుందామండి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓకేనండి, మనం ఇందులోకి వచ్చేసి పచ్చిరైలు అన్నవి వేసేసుకుందాము. అయితే నేను ఇక్కడ చిన్న చిన్న పచ్చిరైలు తీసుకున్నానండి, పెద్ద పెద్దవి కాదు. ఇలా మొత్తం పచ్చిరైలు వేసేద్దాం, అలాగే చికెన్ లివర్ కూడా వేసేద్దామండి. ఈ లివర్ అన్నది మీకు ఆప్షన్ మాత్రమే, నా దగ్గర అయితే ఉన్నది కదా వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇలా వేస్తున్నాను. ఇవి చక్కగా ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, ఇక్కడైతే ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి, వీటిని ఇంకా మనం తీసేసుకోవచ్చు. ఓకేనండి, చక్కగా ఫ్రై అవుతుంది. అయితే ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి వేసుకుందాము. మనం చక్కగా దంచి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి వేసుకున్నాము. అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకుందామండి. ఇదిగోనండి బిర్యానీ మసాలా. ఈ రెండు వేసుకుని చక్కగా కలుపుకుని
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయి మంచిగా స్మెల్ వచ్చేటంత వరకు ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, పచ్చి వాసన అంతా పోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది కమ్మగా. అయితే దీంట్లోకి మనం ఉప్పు వేసుకుందాము. నేను వచ్చేసి రైస్కి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటున్నాను, సరిపోకపోతే తర్వాత టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. కొంచెం తగ్గించే వేసుకోండి. అలాగే పసుపు, అలాగే కారం, ఇవన్నీ చక్కగా కలుపుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం. అయితే నేను ఇంతకుముందు అన్నీ చూపించాను కానీ దీంట్లోకి వేసేయి అసలు అయిన రైస్ చూపించలేదండి. నేను వచ్చేసి ఒక టీ గ్లాసు తీసుకున్నాను రైస్ వచ్చేసి. ఇది వచ్చేసి ఒక 20 నిమిషాలు అవుతుంది నేను నానబెట్టుకుని. అయితే ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం రెడీ చేసుకున్న ఈ మసాలాదంతా ఫ్రై అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఇంకానే. ఓకేనండి, ఇదైతే చక్కగా ఫ్రై అయ్యింది. దీంట్లోకి మనం వాటర్ వేసుకుందాము. మనం రైస్ కొలుసుకున్నట్టుగా దానికి ఎన్ని వాటర్ అంటే డబుల్ వేయాలి, ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేయాలి. మనం కొలత ప్రకారం వేసుకుంటున్నాం ఇక్కడ. ఈ రైస్ చక్కగా తిరగబడేంత వరకు మనం ఉడికించుకుందాం మూత పెట్టుకుని. ఓకేనండి, మనకి రైస్ వచ్చేసి చక్కగా తిరగబడుతున్నాయి. రైస్ అంటున్నాను, వాటర్ వచ్చేసి చక్కగా తిరగబడుతున్నాయి. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ వేసేద్దాం. అయితే రైస్ వచ్చేసి నేను ఎలాంటి జాలి దాంట్లో తీసుకున్నాను, వాటర్ అని ఏమీ లేకోకుండా పోవడానికి, ఇలా పొడుకొడలాడుతూ రావడానికి రైస్ ఇది చక్కగా కలుపుకొని. ఒక 3 నిమిషాలు కొంచెం పెద్ద మంట మీద ఉంచుదాము, మూత పెట్టుకుని ఉడికిద్దాం. ఓకేనండి, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దీన్ని చిన్న మంట మీద పెట్టుకుందాము. చిన్న మంట పెట్టుకుని దీన్ని చక్కగా ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుని దీని మీద పరువు ఏమైనా పెట్టుకుందాం. మనం వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయలు దంచుకున్నాం కదండి, దీన్ని పెట్టుకుందాం. పెట్టేసామండి. అయితే ఇది చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు దీన్ని మనం ఇలా ఉడికినిద్దాం. ఒక్కసారి తీసుకుందామండి, ఎగ్స్ కూడా వేసుకుని అప్పుడు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఓకేనండి, మన రైస్ అయితే ఎంతవరకు అయ్యింది ఏంటి అన్నది చూద్దాం. రెడీ అయిపోయిందండి దీన్ని, ఇంకా మనం ఆపేసుకోవచ్చు. ఆపేసుకునే ముందు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం పైన, కొద్దిగానే, ఎక్కువ కాదు. అలాగే కొంచెం కరివేపాకు అంటున్నాను, కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం,
ఇదొక్కసారి కింద నుంచి పైకి ఒకసారి ఇలా కలుపుకుందాం. ఓకేనండి, స్టవ్ అయితే ఆపేద్దాం, ఆపేసానండి. చక్కగా టేస్టీగా మన పచ్చిరొయ్యలు కోడిగుడ్లు లివర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. నేనైతే సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూశాను, చాలా బాగుంది. మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ట్రై చేయండి, అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సింపుల్గా ఈజీగా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఇలా పచ్చిరొయ్యలు కోడిగుడ్లు అన్నీ వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. అయితే తనీషా వాణి కుకింగ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. తనీషా వాణి కుకింగ్ ఛానల్లో వచ్చే వంటలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.